నమస్కార్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సిఐడి కోరినట్లుగానే చంద్రబాబు రిమాండ్ ని పొడిగించినట్లుగా తెలుస్తోంది. వచ్చే నెల 5వ తారీఖు వరకు చంద్రబాబు రిమాండ్ ని పొడిగించింది ఏసీబీ కోర్ట్. ఇక వచ్చే నెల 5 వరకు చంద్రబాబు రిమాండ్ ని పొడిగించి సిఐడి కస్టడీలోకి తీసుకోనున్నారు. ఇప్పటి వరకు సిఐడి ఇచ్చినటువంటి 2 రోజుల కస్టడీలో చాలా ఎన్నో రకాలైన ప్రశ్నలను సంధించినట్లుగా తెలుస్తోంది. అయితే సిఐడి కోరినట్లుగానే ఏసీబీ ఈ కస్టడీని మరింత పొడిగిస్తూ 5వ నెల వరకు కస్టడీని పొడిగిస్తున్నట్లుగా ఏసీబీ కోర్టు తీర్పునిచ్చింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ని మా ప్రతినిధి శ్రీరామ్మూర్తి లైవ్ ద్వారా అందిస్తారు. ఇక బ్రేకింగ్స్ చూస్తూ ఉన్నాం. చంద్రబాబు రిమాండ్ ను పొడిగిస్తూ ఏసీబీ కోర్టు తీర్పునిచ్చింది. కస్టడీ కోరినట్లుగానే మరో కొన్ని రోజులు సిఐడి కస్టడీలో చంద్రబాబు ఉన్నట్లుగా తెలుస్తోంది. వచ్చే నెల 5వ తారీఖు వరకు చంద్రబాబు నాయుడు రిమాండ్ ను పొడిగించింది ఏసీబీ కోర్టు. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీరామ్మూర్తి లైవ్ ద్వారా అందిస్తారు. శ్రీరామ్మూర్తి చెప్పండి, ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం చంద్రబాబు నాయుడు కేసుకి సంబంధించి రిమాండ్ పొడిగించినట్లుగా కోర్టుని మనం చూస్తూ ఉన్నాం. దీనికి సంబంధించిన సమాచారం ఏ విధంగా ఉంది? ఏదైతే చంద్రబాబు నాయుడికి సిఐడి కస్టడీ ముగిసిందా, ఆ ప్రొసీజర్ ప్రకారమే మీ కోర్టు ఫాలో అవుద్ది కాబట్టి మీరు అన్నిగా భావించుద్ది కూడా చెప్పడం జరిగింది. దాని అనుగుణంగా ఈ నెల వచ్చే నెల 5వ తారీఖు వరకు రిమాండ్ ఎక్స్టెన్షన్ చేసామని చెప్పి న్యాయమూర్తి గారు వచ్చే నెల 5వ తారీఖు వరకు మళ్ళీ రిమాండ్ని జ్యుడిషియల్ రిమాండ్ని పొడిగించడం జరిగింది. మీరు పోలీస్ కస్టడీలో లేరు, మీరు న్యాయవాది కస్టడీ కోర్టు కస్టడీలో ఉన్నారని చెప్పి చంద్రబాబు నాయుడు గారు కూడా న్యాయమూర్తి గారు వివరించి చెప్పడం జరిగింది. దాని మీద వచ్చే నెల 5వ తారీఖు వరకు ఈ రిమాండ్ని 10వ తారీఖున ఇచ్చిన రిమాండ్ని 24 వరకు పొడిగించారు. 22 వరకు ఇచ్చింది, మళ్ళీ 22 నుంచి 24 వరకు ఇచ్చారు. ఇప్పుడు 24 నుంచి వచ్చే నెల 5వ తారీఖు వరకు జ్యుడిషియల్ రిమాండ్ని పొడిగించడం జరిగింది. రైట్. జమీమా, అక్టోబర్ 5వ తేదీ వరకు చంద్రబాబు నాయుడికి రిమాండ్ విధించారు. అయితే మరో 11 రోజులు ఈ రిమాండ్ పొడిగించారు. ఏదైతే సిఐడి 2 రోజుల కస్టడీ 5 గంటలతో ముగిసింది. ముగిసిన తర్వాత చంద్రబాబుని వర్చువల్గా రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచే విజయవాడ ఏసీబీ కోర్టు న్యాయమూర్తి ముందు ప్రవేశపెట్టారు. అయితే ఇక్కడ ఈ ముందు అంటే సిఐడి తన విచారణకి సమయం సరిపోలేదు, మరొక 3 రోజులు ఇవ్వాలని చెప్పేసి కస్టడీకి ఇవ్వాలని చెప్పేసి పిటిషన్ దాఖలు చేసింది. దాని మీద వాదనలు కూడా జరుగుతున్న పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుతం ఇక్కడ ఏదైతే రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఇక్కడ సిఐడి అధికారులు మొత్తం ఇక్కడ నుంచి ఇక్కడ విచారణ పూర్తయిన తర్వాత బయటకు వచ్చారు. సిఐడి అధికారులు కూడా జైలు నుంచి ఖాళీ విచారణ ముగిసింది కాబట్టి ఖాళీ వెళ్ళాలని చెప్పేసి కూడా న్యాయమూర్తి ఆదేశించారు. దీంతో ఇక్కడ జైల్లో ఉన్న అధికారులందరూ కూడా బయటికి వచ్చేసారు. చంద్రబాబుని జ్యుడిషియల్ కస్టడీకి అంటే మళ్ళీ తిరిగి రిమాండ్కి తరలించారు. అయితే ఇక్కడ ఏదైతే రిమాండ్ పొడిగించాలని చెప్పేసి ఏదో కస్టడీ పొడిగించాలని చెప్పేసి మెమో వేసిన సిఐడి వేసిన మెమోకి ఇక్కడ చంద్రబాబు నాయుడు లాయర్లు అభ్యంతరం చెప్పారు. దీంతో ఇక్కడ వాదనలు అయితే జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ చంద్రబాబు నాయుడు ఇది ఈ 2 రోజుల్లో పిటిషన్ విచారణలో సిఐడి కస్టడీ విచారణలో ఏ ప్రశ్నలకి సమాధానం చెప్పారు, ఎన్ని ప్రశ్నలు వేశారు, అవి లోతైన ప్రశ్నలు కావడంతో సరిగ్గా తమకి సమాధానం రాలేదు కాబట్టి మరికొంత విచారణ చేయాలని చెప్పేసి సిఐడి అధికారులు మెమో వేయడం ద్వారా అడిగినట్టుగా ఇప్పుడు మనకు తెలుసున్న పరిస్థితి. అయితే దీని మీద రిమాండ్కి 5వ తేదీ వరకు పొడిగించారు. తర్వాత ఈ పిటిషన్ కస్టడీ పిటిషన్ మీద ఇంకా కోర్టు నుంచి ఎలాంటి నిర్ణయం వస్తుందని వేచి చూడాలి. అయితే ఈలోగా రేపు
మొత్తం కస్టడీ పిటిషన్ ని క్వాష్ చేయాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు లాయర్లు ఆల్రెడీ హైకోర్టులో వేశారు. అది రేపు విచారణకు కూడా రాబోతుంది. ఒకవేళ పొడిగించినప్పటికి కూడా ఈ హైకోర్టుకు వెళ్ళడం ద్వారా ఈ కస్టడీ పొడిగింపు ఏదైనా ఉన్నా కానీ క్వాష్ ద్వారా ఎదుర్కోవాలని చెప్పేసి కూడా చంద్రబాబు తరపు లాయర్లు ఇప్పటికే హైకోర్టులో వేసిన పరిస్థితి. అది రేపు విచారణకు కూడా రాబోతుంది. అలాగే రేపు చంద్రబాబుకు సంబంధించిన బెయిల్ మధ్యంతర బెయిల్ విషయాలు కూడా ఏసీబీ కోర్టులో విచారణకు రాబోతుంది. అయితే ఇప్పుడు ఈ కస్టడీ ఇంకా సిఐడీ కస్టడీ కోరుతున్న పరిస్థితుల్లో ఇంకా న్యాయమూర్తి గారు ఇస్తారా ఇవ్వరా అనేది కూడా ఒక ఇంకా నడుస్తున్న పరిస్థితి ఉంది. ఇక్కడ వాదనలు నడుస్తున్న పరిస్థితి ఉంది కోర్టులో. అయితే ఈ నేపథ్యంలో ఇక్కడ మొత్తం ఈ చంద్రబాబు నాయుడు మళ్ళీ అక్టోబర్ 5 వరకు కూడా రిమాండ్ విధించడంతో ఇంకా సుప్రీంకోర్టులో చంద్రబాబు నాయుడు వేసిన ఈ స్కిల్ స్కామ్లో తనకు సంబంధం లేదు, తన మీద నమోదు చేసిన ఎఫ్ఐఆర్ అంతా కూడా పాల్సు, తన మీద తప్పుడుగా కేసు పెట్టారు, తనకు కావాలని రాజకీయంగా విరికిచ్చారు, ఇది మొత్తం రద్దు చేయాలి ఎఫ్ఐఆర్ని అని చెప్పి వేసిన క్యాష్ పిటిషన్ మీద కూడా రేపు సుప్రీంకోర్టులో కేసు రాబోతుంది. అయితే ఇది బుధవారం విచారణకు రాబోతుందని చెప్పేసి సమాచారం చంద్రబాబు తరపున న్యాయవాదులు తెలిపిన సమాచారం. దీంతో మొత్తం న్యాయ పోరాటం ద్వారానే చంద్రబాబు నాయుడు మీద వేసిన స్కిల్ స్కామ్ కేసుల్ని ఎదుర్కోవడానికి మొత్తం తెలుగుదేశం పార్టీ అంతా సిద్ధం అవుతుంది. ఇప్పటికే లోకేష్ తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి లోకేష్ ఢిల్లీలోనే ఉండి మొత్తం సుప్రీంకోర్టులో దీనికి సంబంధించిన న్యాయ పోరాటానికి సంబంధించిన న్యాయ సలహాదారులు న్యాయ నిపుణులతోటి సంప్రదింపులు చేసి ఇక్కడ న్యాయ పోరాటానికి అక్కడ సిద్ధమవుతున్నా అని చెప్పేసి కూడా ఇక్కడ టీడీపీ నాయకులు చెప్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇక్కడ చంద్రబాబు నాయుడు రిమాండ్ పొడిగించడంతో మళ్ళీ ఈ 5 అక్టోబర్ వరకు పొడిగించడంతో ఈలోగా కోర్టులో వేసిన బెయిల్ కావచ్చు, క్వాష్ పిటిషన్ కావచ్చు, ఇట్లీ మీద ఎట్లాంటి తీర్పులు వస్తాయో ఒక ఆసక్తి ఉత్కంఠ ఉంది. మరోవైపు మళ్ళీ మరొక కేసు ఎన్ఆర్ రంగారెడ్డి మీద పీటీ వారెంట్ ఉంది. అలాగే ఇక్కడ ఏపీ ఫైబర్ దాని మీద కూడా లోకేష్ మీద కేసు నడుస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో అంగళ్ళు ఘర్షణలో కూడా చంద్రబాబు మీద కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో మళ్ళీ ఈ కేసుల్లో తీర్పులు ఎలా ఉంటాయి, ఎలా వస్తాయి, మళ్ళీ బెయిల్ ఏ విధంగా ఉంటాయి, వస్తే మళ్ళీ వేరే కేసులో మళ్ళీ అరెస్ట్ చేస్తారా, మళ్ళీ ఈ పీటి వారెంట్ల ద్వారా కస్టడీకి అడిగే అవకాశం ఉందా, ఇవన్నీ కూడా ఇప్పుడు ఆసక్తికరంగా మారిని ఒక ఉత్కంఠ కింద మారిని దీని మీద తెలుగుదేశం పార్టీ వర్గాల్లో ఈ కేసులు ఎలా ఉన్నా న్యాయ పోరాటం ద్వారా అలాగే ప్రజాక్షేత్రంలోని ఎదుర్కోవడానికి ఒక ఆందోళనకు కూడా ఉధృతం చేయాలి. వచ్చే వారంలో యువగాలం పాదయాత్ర లోకేష్ తిరిగి ప్రారంభిస్తారని కూడా ఈరోజు టీడీపీ నాయకులు ప్రకటించిన పరిస్థితి. ఈ రకంగా తాజా పరిస్థితి ఇక్కడ నడుస్తూ ఉంది. ఇప్పుడు రాజమండ్రి సెంట్రల్ జైల్లో వర్చువల్గా చంద్రబాబు నాయుడిని ఇక్కడ విజయవాడ ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టారు. ఆ తర్వాత ఈ సిఐడి కోరిన కస్టడీ పిటిషన్ మీద ఎలాంటి వాదనలు వస్తాయనేది వేచి చూడాల్సి ఉంది జమీమా. ఓకే, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ శ్రీరామ్మూర్తి.